మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గల హైస్కూల్లో మల్లారెడ్డి నారాయణ మల్టీ కార్పొరేషన్ ఆసుపత్రి సిబ్బంది నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామీణ ప్రాంత నిరుపేద రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో సురారం మల్లారెడ్డి నారాయణ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అధిక మొత్తంలో రోగులు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి వెళ్తున్న స్థానిక సర్పంచ్ అభ్యర్థన మేరకు మల్లారెడ్డితో చర్చించి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. రోగులు వైద్య సిబ్బందికి సహకరించి ఉచితంగా చికిత్స పొందుతూ ఉచితంగా మందులు పొందొచ్చని చెప్పారు. రోగులకు వైద్య సమస్య ఉన్నట్టయితే మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స చేయడానికి ఇక్కడి వైద్య సిబ్బంది రిఫరల్ చేస్తారని ఆయన అన్నారు. గ్రామీణ పేద రోగులకు ఉచిత వైద్య శిబిరం ద్వారా చికిత్సలు చేయడానికి వచ్చిన వైద్యులకు సహకరించాలని ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ శిబిరంలో సుమారు 250 మంది పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకున్నట్టు వైద్య శిబిరం బృందం డాక్టర్ గోపి తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స అవసరమున్న రోగులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ కుమార్, నాయకులు శ్రీనివాసరావు, కరోబార్ ఎల్ఎం మల్లారెడ్డి నారాయణ, కార్పొరేట్ ఆసుపత్రి వైద్య సిబ్బంది డాక్టర్ నిఖిత, గైనకాలజిస్ట్ డాక్టర్ డి చైతన్య, ఆర్థోపెడిక్ డాక్టర్ గోపి, జనరల్ మెడిసిన్ డాక్టర్ హర్షిణి, మానసిక వైద్యులు డాక్టర్ వైష్ణవి, పీడియాట్రిక్ డాక్టర్ మేఘన, జనరల్ సర్జన్ డాక్టర్ ప్రణీత, డెర్మటాలజీ డాక్టర్ శ్రావ్య, స్నేహ, డెంటల్ ఆప్తోమెట్రిస్ట్ భవాని, క్యాంప్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ వెంకట్, రోగులు తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి హాస్పిటల్ నారాయణ హాస్పిటల్ మొత్తం 70% పేషెంట్స్ మన నర్సాపూర్ కాన్సెంట్రేట్ అది మల్లారెడ్డి గారికి కూడా బాగా తెలుసు. మల్లారెడ్డి గారి 2-3 సార్లు కూడా నా జ్ఞాపకం ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెడతాం. హెల్త్ క్యాంప్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేటందుకు వాళ్ళు అందరూ డాక్టర్లు పెద్దలు వచ్చేది చాలా సంతోషం. మా సర్పంచ్ గారు కానీ పంచాయతీ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళకి వాటర్ ఏర్పాటు చేసి ఏదన్నా వసతులు కావాలంటే కూడా ఏర్పాటు చేయించి మరి అందరూ కూడా వాటిని మనం ఒక మర్యాదపూర్వకంగా చేసినట్టయితే మరి ఇక్కడ పేషెంట్స్ కూడా అందరూ కూడా డాక్టర్లకు సహకరించాలి. సహకరించి మన కొరకు వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళ కొరకు మనం మన కొరకే చూసడానికి వచ్చారు కనుక మీరు వారు శాంతియుతంగా మీ బీమారీలు ఏమున్నదో చెప్తున్నట్టయితే తప్పకుండా వాళ్ళు పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ జటిలంగా ఉన్నట్టయితే వాళ్ళు రికమెండ్ చేస్తారు మళ్ళా ఉన్నాడు వెహికల్స్ పెట్టి నన్ను అందరినీ కూడా మల్లారెడ్డి హాస్పిటల్కి పంపుతాం. ఏదైనా జటిలమైన సమస్యలు ఉంటే అక్కడ పరిష్కారం చేసుకుంటాం కనుక మీరు అందరూ కూడా సహకరించాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా వాళ్ళ డాక్టర్స్కి వాటర్ కానీ వచ్చిన పేషెంట్స్కి వాటర్ కానీ ఇచ్చేటట్టు కూడా మీరు ఏర్పాటు చేయాలని కూడా నేను కోరుతున్నాను.